అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ సనత్ నగర్లో మంత్రి తలసాని పాదయాత్ర చేసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. 50 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 9 ఏళ్లలో జరిగిందని మంత్రి తలసాని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బస్తీలు ఇప్పటికే చాలా సమస్యలకు పరిష్కారం ఇచ్చినాం. కొంత ఇంతకుముందు హైటెన్షన్ వైర్ సమస్య ఉండే, అది ఒక దీర్ఘకాలికమైన సమస్య ఉండే, అది చేపించినాం. రెండోది కమ్యూనిటాలు కావాలంటే కమ్యూనిటాలు కూడా చేసినాం. సనత్ నగర్ నియోజకవర్గంలో 50 ఏళ్ళను షుగర్ చేయనటువంటి కార్యక్రమాలు చేసినాం, చేస్తున్నాం. మీరు చూస్తే కనకదుర్గ టెంపుల్ నుంచి ఫతేనగర్ టూ వర్డ్స్ మల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ నుంచి ఫతేనగర్ అక్కడ పరిస్థితి ఏందనేది గతంలో చూసేది ఇప్పుడు చాలా అద్భుతంగా చేసేసాయి. ఈ పక్కన శ్మశాన వాటిక వైకుంఠ ధామం అద్భుతంగా చేసింది. 50 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రులు పనిచేసి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు పనిచేసారు. ఒక రిజర్వాయర్ లేదు, అది కూడా ఆల్విన్ పక్కన రిజర్వాయర్ కట్టినాం. నేననేది ఏంటంటే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిరంతరంగా ప్రజాసేవలు, భాగస్వామ్యం, రెండోది మీకు ఎంత డబ్బైనా పర్వాలేదు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. నేను బస్తీలలో తిరుగుతా కూడా అది ఎంత పెద్ద వరకైనా నేను చెప్పేస్తా వాళ్ళ ముంగట చేపించేస్తున్నామని చెప్పి అంత ధైర్యం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్ గారి గవర్నమెంట్,